జానపదాల్ని ఊపిరిగా భావిస్తూ పెరిగాడు అతను. చిన్నతనం నుంచి సినిమాల్లోకి రావాలని అతని కల. అవకాశాలు అడిగితే రేపు ఎల్లుండా కనిపించు అనేవారు చాలామంది. రోజులు దాటాయి, నెలలు గడిచాయి, సంవత్సరాలు మారిపోయాయి, కానీ అవకాశాలు రాలేదు. అయినా పాటపైన పట్టుని, ప్రయత్నంలో పట్టుదలని వదలలేదు. ఒక్క అవకాశంతో వరుస హిట్లతో దూసుకుపోయారు మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరోలియో. మరి మంచి సక్సెస్లతో దూసుకుపోతున్న మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ రియల్ స్టోరీ ఇప్పుడు చూద్దాం. తెలంగాణలోని ఖమ్మం జిల్లా గార్ల బయ్యారంలో 1986 మేలో భీమ్స్ జన్మించారు. ఆయన తండ్రి పేరు మంగ్య, అమ్మ పేరు మాన్ని. వ్యవసాయ కుటుంబం వారిది. ఆయనకు అన్నయ్య అక్క కూడా ఉన్నారు. 10వ తరగతి వరకు ఊళ్ళోనే చదువుకున్నారు భీమ్స్. విద్యార్థి సమయం నుంచి ప్రజా ఉద్యమాల్ని దగ్గరుండి చూశారు ఆయన. కొన్నిటిలో భాగమయ్యారు కూడా. 8వ తరగతిలో ఉన్నప్పుడే పాటలు రాసేవారు, వాటిని బాగా పాడేవారు కూడా. ఎక్కడైనా పోటీలు జరిగితే అక్కడ పాటలు పాడేవారు. ఇలా ప్రకృతిని చూసి పులకరించి కవితలు కూడా రాసేవారు. స్నేహితులు ప్రేమలేఖల కోసం కవితలు కూడా రాయించుకునేవారు భీమ్స్ దగ్గర. అయితే డిగ్రీ ఖమ్మంలో చదివారు భీమ్స్. ఆ సమయంలో ఒక టీవీ ఛానల్ వాళ్ళు వరంగల్లో పాటల పోటీలు పెడితే వెళ్ళాడు భీమ్స్. వాళ్ళు ఆయన పాట విని, బాగున్నాయి, సినిమాల్లో ప్రయత్నించు అని చెప్పారట. వాళ్ళు సినిమాల్లోకి వెళ్ళమని చెప్పేసరికి 100 రూపాయలు తీసుకొని స్నేహితుడి సహాయంతో ఖమ్మంలో రైలెక్కి 2002 హైదరాబాద్లో వచ్చేసాడు భీమ్స్. అప్పటికే 50 వరకు తను సొంతంగా పాటలు రాసుకున్నాడు. ఆ రోజు సాయంత్రానికి స్నేహితుడైతే తిరిగి వెళ్ళిపోయాడు. ఆయన ఒక్కడే హైదరాబాద్లో ఉన్నాడు. తర్వాత దర్శకుడు తేజ కొత్త వారికి అవకాశాలు ఇస్తారని ఆయన ఆఫీస్ అడ్రస్ తెలుసుకుని అక్కడికి వెళ్ళాడు భీమ్స్. అయితే ఆ సమయంలో బయట ఆ రోజు పెద్ద వర్షం. ఆయన ఆఫీస్ ఎదురుగా ఓ చెట్టు కింద నిల్చున్నాడు భీమ్స్. సూర్యనారాయణ రాజు అని అసిస్టెంట్ డైరెక్టర్ భీమ్స్ని పిలిచి, ఇంత వర్షంలో చేతిలో ఏమిటా కాగితాలు, సినిమా కథ ఏమైనా తీసుకువచ్చావని అడిగారట. లేదు, నేను పాటలు రాశాను, ఆ పాటలు తీసుకువచ్చాను అన్నాడు భీమ్స్. కారులో కూర్చోబెట్టుకుని పాటలు పాడమన్నారట. పాడి వినిపించాడు భీమ్స్. ఆయనకు బాగా నచ్చాయి. మెచ్చుకొని ఆయన్ని మరో వ్యక్తికి పరిచయం చేశారు. ఆయన విని, అవకాశం ఉంటే చెబుతాను, టచ్లో ఉండమన్నారు. వారు అలా చెప్పాక తిరిగి ఊరు వెళ్ళిపోయాడు భీమ్స్. నెలకు ఓసారి వచ్చి కలిసేవాడు వారిని. అప్పుడే దర్శకుడు ఎన్ శంకర్ ఆయుధం సినిమా తీస్తుంటే కలవమని సలహా ఇచ్చారు. భీమ్స్ పాటలు బాగున్నాయని మెచ్చుకుంటూనే 6 నెలల తర్వాత కనిపించమన్నారు శంకర్ గారు. ఇక అవకాశం రాదేమో, అంత సమయం ఇచ్చారు కదా అని మనసులో అనుకున్నారట. 6 నెలలు ఆగి వద్దామని ఊరు వెళ్ళిపోయారు భీమ్స్. అప్పటికి డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్నారు. 6 నెలల తర్వాత వెళ్తే శంకర్ గారు మాట్లాడారు. రాజశేఖర్ హీరోగా ఆయుధం మొదలైంది. వందే మాత్రం శ్రీనివాస్ గారు సంగీత దర్శకుడిగా చేస్తున్నారు. ఈ సమయంలో భీమ్స్ని ఆయనకు పరిచయం చేశారట. ఏదైనా పాట పాడమంటే ఓయ్ రాజు కన్నుల్లో నువ్వనే పాట పాడి వినిపించారు. ట్యూన్తో సహా పదాలు కూడా బాగున్నాయి. ట్యూన్ కూడా చాలా బాగుంది. అయితే వేటూరి గారి చేత పాట పూర్తిగా రాయిద్దామని మాట్లాడుకున్నారు వారు. భీమ్స్ అది విని చాలా బాధపడ్డారట. చివరికి వారు, సరే నువ్వే రాయి, కానీ చాలా మెరుగు అవ్వాలని సలహా ఇచ్చారట. ఇలా 20 రోజులు షెల్టర్ ఇచ్చారు. ఎన్నో మార్పులు చేర్పులు చేసి చివరికి పాట పూర్తి చేయించారు. అంతేకాదు 5000 రూపాయల తొలి పారితోషికం కూడా అందుకున్నారు ఆయన. ఆ ఆల్బంతో ఆ పాట సూపర్ హిట్ అయింది. ఇక అవకాశాలు వరుసగా వచ్చేస్తాయనుకున్నాడు భీమ్స్, కానీ అలా జరగలేదు. చివరికి ఇంటికి వెళ్ళి డిగ్రీ పూర్తవగానే మళ్ళీ హైదరాబాద్ వచ్చేసారు అవకాశాల కోసం. దర్శక నిర్మాతల దగ్గరికి వెళ్తే రేపు మాపు అని చెప్పేవారు. వారి మాటలు నమ్మి అలాగే వెళ్ళి కలిసేవాడు. కానీ వారు మాత్రం అవకాశాలు ఇవ్వలేదు. సమయానికి తినడానికి తిండి ఉండేది కాదు. రాత్రులు బస్ షెల్టర్ దగ్గర పడుకునేవారు. ఫంక్షన్ హాల్లు, హోటళ్ళ దగ్గర ఏదైనా మిగిలితే ఇవ్వమని వాచ్మెన్లను కూడా అడిగి చివరికి ఆకలి తీర్చుకునేవారట. ఇలా ఎన్నో కష్టాలు పడ్డారు తొలి రోజుల్లో. రోజు సుమారు 20 కిలోమీటర్ల వరకు నడిచేవారు సినిమా ఆఫీసుల కోసం. ఇక సినిమా అవకాశాలు రావడం లేదని బిఎడ్ చేశారు భీమ్స్. దర్శకుడు సంపత్ నంది ఆయుధం సినిమాకి డైలాగులు రాశారు. అక్కడ వీరిద్దరికీ మంచి స్నేహం ఏర్పడింది. తను సినిమా కథలు చెప్పినప్పుడు తోచిన సలహాలు, సూచనలు కూడా ఇచ్చేవారట భీమ్స్. ఇక్కడ పాట ఉంటే బాగుంటుంది, ఈ డైలాగ్ ఉంటే బాగుంటుందని స్టోరీలో సలహాలు చెప్పేవారట. అంతేకాదు మాటలు, పాటల లైన్లు, సలహాలు ఇచ్చేవారు భీమ్స్. అవకాశాలు రాక ఎంతో నిరుత్సాహంగా ఉండేవారు భీమ్స్. నీతో చదువుకున్న వాళ్ళందరూ మంచి ఉద్యోగాలు చేసుకుంటున్నారు, నువ్వేమో గాలికి తిరుగుతున్నావని వాళ్ళ తండ్రి కోప్పడ్డారట. అదే సమయంలో ఎడ్సెట్ రాశారు ఆయన. రాజమండ్రిలో బీఎడ్ సీటు వచ్చింది. చివరికి అసంతృప్తితోనే అక్కడికి వెళ్ళారు. బీఎడ్ పూర్తి చేశారు. బీఎడ్ తర్వాత సోషల్ టీచర్గా చేశారు ఆయన. ఆ తర్వాత కాకతీయ యూనివర్సిటీ నుంచి ఎంఏ ఇంగ్లీష్ చేశారు. అయినా సంతృప్తి లేదు. నిరంతరం సినిమానే గుర్తుకు వచ్చేది ఆయనకి. ఆయన తొలి సినిమా అవకాశం ఎలా వచ్చిందనేది చూస్తే, ఏమైంది ఈ వేళకి, ఎంఎస్ కుమార్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. అప్పుడు భీమ్స్ ట్యూన్లు విన్నారు. ఆయన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా నువ్వా నేనా చేస్తున్నప్పుడు దర్శకుడు నారాయణ గారితో మాట్లాడి అవకాశం ఇప్పించారు తొలిసారి. ఆ తర్వాత కెవ్వు కేక, జోరు ఇలా ఎలా సినిమాలకి పనిచేశారు భీమ్స్. అప్పుడు స్నేహితుడు సంపత్ నంది బెంగాల్ టైగర్కి ఛాన్స్ ఇచ్చారు.
ఈ సాంగ్స్ ఎంత హిట్ అయ్యాయో తెలిసిందే. ఇక్కడి నుంచి మంచి పేరు వచ్చింది ఆయనకు. నువ్వా నేనా, కెవ్వుకేక, గాలిపటం, జోరు, అలా ఎలా, మన కుర్రాళ్లే, ఇలా వరుసగా ఆయనకు సినిమా అవకాశాలు వచ్చాయి. ఆ తర్వాత బెంగాల్ టైగర్ సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత ఏంజల్ చేశారు. ఇక భీమ్స్ కెరీర్ని మలుపు తిప్పిన సినిమాల్లో నక్షత్రం ఒకటి. దర్శకుడు కృష్ణవంశీ పిలిచి ఆ సినిమాకి ఒక పాట చేయమన్నారట. ఒక్క పాట చేయడం ఇష్టం లేకపోయినా ఆయన మాట కాదనలేక ఓ ట్యూన్ వినిపించారు. అది మెలోడీ. నేను ఫోక్ కోసం నిన్ను పిలిచాను, అయినా ఇది బాగుంది, ఇది కావాలి, మరో ఫోక్ సాంగ్ కూడా చెయ్యి అన్నారట. ఆ రెండు ఇచ్చిన తర్వాత పాటలన్నీ భీమ్స్నే చేయమన్నారట ఆయన. రీరికార్డింగ్ అవకాశం కూడా ఇచ్చారు. ఇలా నక్షత్రం మంచి పేరు తీసుకువచ్చింది. ఆ తర్వాత పిఎస్వి గరుడవేగ. గరుడవేగలో చేసిన ఏకైక పాట డియోడియో డిసక డిసక. ఈ సినిమాకే చాలా ప్లస్ అయింది, మంచి ప్రశంసలు వచ్చాయి. ఆ తర్వాత 2018లో పేపర్ బాయ్ చేశారు. ఇందులో బొంబాయి పోతావరాజా పాట ఎంత సూపర్ డూపర్ హిట్ అయిందో తెలిసిందే. ఆ తర్వాత 2019లో సాఫ్ట్వేర్ సుధీర్, ఫోర్ లెటర్స్, క్రేజీ క్రేజీ ఫీలింగ్, చలో ప్రేమిద్దాం, రామ్ అసూర్, కథ కంచికి మనం ఇంటికి, సురాపానం, గాలోడు వరుసగా సినిమాలు చేశారు. పెద్దగా హిట్లు మాత్రం రాలేదు. అయితే 2021 చివరి రోజులవి. హీరో రవితేజ గారి నుంచి భీమ్స్కి ఫోన్ కాల్ వచ్చింది. ఒకసారి కలవమన్నారు. బెంగాల్ టైగర్ ఎంత మంచి పాటలు ఇచ్చావు, ఆ విజయంతో నువ్వెక్కడో ఉంటావు అనుకున్నాను, కానీ ఇక్కడే ఆగిపోయావు. నీ మీద నమ్మకంతో ధమాకా సినిమా ఇస్తున్నా, ఎరగదీసే అని చెప్పారట రవితేజ. అలా ధమాకా సినిమాకి అవకాశం వచ్చింది భీమ్స్కి. ఈ సినిమా పాటలు ఎంత సూపర్ హిట్ అయ్యాయో తెలిసిందే. ఆ తర్వాత బలగం మూవీ అవకాశం కూడా వచ్చింది, అది కూడా సూపర్ హిట్ అయింది. ఇటీవల రవితేజతో రావణాసుర కూడా చేశారు. ఇక భీమ్స్ జీవితంలో ముఖ్య ఘట్టాలు చూస్తే ఆయన మొదటి సినిమా నువ్వా నేనా 2012లో వచ్చింది. అందులో వయ్యారి బ్లాక్బెర్రీ ఫోన్లే యూత్లోకి బాగా వెళ్ళిన పాట. తర్వాత కెవ్వు కేకలో బాబు రాంబాబు పాట కూడా సూపర్ హిట్ అయింది. ఇక భీమ్స్ పేరుకి ఓ ప్రత్యేకత కూడా ఉంది. భీమ్స్ నాన్న 7వ తరగతి వరకు చదువుకున్నారు. పుస్తకాలు ఎక్కువగా చదువుతారాయన. సైన్స్ పైన మక్కువ ఎక్కువ. ఆయనకు సిసిరో గెలీలియో లాంటి శాస్త్రవేత్తలంటే చాలా ఇష్టం. ఆ ఇష్టంతోనే భీమ్స్ సిసిరోలియో అని పేరు పెట్టారు. సినిమాలో ప్రయత్నిస్తున్నానంటే బంధువుల్లో ఎవరు ఆయనకు పిల్లనివ్వడానికి ముందుకు రాలేదట. సంగీత దర్శకుడు అయ్యాక చాలామంది పోటీ పడ్డారు, కానీ భీమ్స్ ఓసారి పక్క ఊరు అమ్మాయి మృదులను చూసి ఇష్టపడ్డారు. పైసా కట్న కానుకలు కూడా తీసుకోకుండా ఆమెను పెళ్లి చేసుకున్నారు. పాటలు చేయడానికి డబ్బులు సరిపోక చాలాసార్లు భార్య నగలు తాకట్టు పెట్టేవారట. ఈ జంటకి అమ్మాయి అబ్బాయి ఉన్నారు. ఇక ఆయన ఆస్తులు చూసినట్లయితే ఆయనకు సొంత ఊర్లో ఇల్లు, పొలం ఉంది. అలాగే హైదరాబాద్లో ఓ సొంత ఫ్లాట్, సొంత కారు కూడా ఉంది. సుమారు 4 కోట్ల రూపాయల వరకు ఆయన ఆస్తి ఉంటుందని తెలుస్తోంది. భీమ్స్ మంచి టాలెంట్ ఉన్న వ్యక్తి. పాటలు రాయడం, పాడడం, మ్యూజిక్ కంపోజర్గా ఎంతో టాలెంట్ ఉన్న వ్యక్తి. ఆయన వచ్చే రోజుల్లో మరిన్ని మంచి విజయాలు అందుకోవాలని, సూపర్ హిట్ సినిమాలు చేయాలని, సినీ పరిశ్రమలో అగ్రస్థానానికి చేరుకోవాలని, మనం కూడా ఆయన లైఫ్ మరింత బాగుండాలని కోరుకుందాం.